ఇంద్రకీలాద్రికి భవాని భక్తులు పోటెత్తారు. దీక్ష విరమణకు చివరి రోజు కావడంతో దుర్గమ్మ కొండపై భక్తుల రద్దీ పెరిగింది. భవానీ దీక్షల విరమణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు విజయవాడకు చేరుకుంటున్నారు. రాత్రి నుంచే స్నానఘాట్లు, క్యూ లైన్లు, గిరి ప్రదక్షిణ ప్రాంతం భవానీ భక్తులతో కిక్కిరిసి ఉన్నాయి. లడ్డూ ప్రసాదాలను ఇచ్చే కౌంటర్లు మూడే ఉండడంతో ప్రసాదాల కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉంటున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రచారం బాగా జరుగుతున్నప్పటికీ ప్రచారం వల్లే వచ్చే భక్తులకు సరిపడా సదుపాయాలు ఇంకా ఏర్పాట్లు చేయవలసి ఉండటంతో కొంతమేర భక్తులు అసౌకర్యంగానే భవానీ దీక్షల విరమణ చేస్తున్నారు.